హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. టుడే వీడియోలో సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 క్విజ్ వీడియో చూద్దాం. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేను సపరేట్ పార్ట్ 3 వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు క్విజ్ వీడియో చూస్తే మీకు రివిజన్ పర్పస్ కింద యూజ్ అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద పార్ట్ 3 క్విజ్. ఫస్ట్ క్వశ్చన్, 15th ప్రవాసీ భారతీయ దివాస్ విల్ బీ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? ఓకే, 2019లో జరిగే మనకి 15వ ప్రవాసీ భారతీయ దివాస్ అనేది ఏ ప్లేస్లో జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో మనకి 15th ప్రవాసీ భారతీయ దివాస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే వారణాసి సిటీలో జరుగుతుంది. ఎప్పుడు అంటే జనవరి 2019లో మనకి ఈ వారణాసిలో 15వ ప్రవాసీ భారతీయ దివాస్ అనేది జరుగుతుంది. రీసెంట్గా మనకి ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అయిన సుష్మా స్వరాజ్ గారు, అలాగే ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన యోగి ఆదిత్యనాథ్ గారు ఇద్దరు కలిసి 15వ ప్రవాసీ భారతీయ దివాస్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన డెడికేటెడ్ వెబ్సైట్ని ప్రారంభించడం జరిగింది. సో అందుకనే మనకి న్యూస్లోకి రావడం జరిగింది. ఓకే, సో 15th ప్రవాసీ భారతీయ దివాస్ ఎక్కడ అంటే 2019 జనవరిలో వారణాసిలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ లే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ ఇన్ విచ్ ప్లేస్? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇండియాలో ఎక్కడ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ని ప్రారంభించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ని మనకి నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఓకే, సో ఎక్కడ అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ ఫెన్స్ పైలట్ ప్రాజెక్ట్ లాంచ్డ్ బై ద హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ అలాంగ్ విచ్ బార్డర్? రీసెంట్గా మనకి హోమ్ మినిస్టర్, కేంద్ర హోంశాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించిన భారతదేశం యొక్క మొట్టమొదటి స్మార్ట్ ఫెన్స్ పైలట్ ప్రాజెక్ట్ అనేది ఏ దేశ సరిహద్దులో ప్రారంభించబడింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఈ స్మార్ట్ ఫెన్స్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ లాంచ్ చేశారంటే పాకిస్తాన్ బార్డర్. ఓకే, సో పాకిస్తాన్ బార్డర్లో ఈ స్మార్ట్ ఫెన్స్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. ఎవరు ప్రారంభించారు అంటే హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఓకే, నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రపోజ్డ్ టు మెర్జ్ ద విచ్ ఆఫ్ ద 3 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్? ఓకే, సో భారత ప్రభుత్వం అనేది 3 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఆ 3 ప్రభుత్వ రంగ బ్యాంక్స్ ఏవి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆ 3 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, దీనా బ్యాంక్, విజయా బ్యాంక్. ఓకే, సో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా, దీనా బ్యాంక్, విజయా బ్యాంక్ ఈ మూడింటిని కూడా విలీనం చేయాలని చెప్పి 3 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి ఎస్బీఐ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ అసోసియేట్స్, అలాగే భారతీయ మహిళా బ్యాంక్ని ఎలా అయితే ఎస్బీఐలో మెర్జ్ చేశారో అలాగే 3 బ్యాంక్స్ని కూడా మెర్జ్ చేయాలని చెప్పి ప్రపోజల్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ సీఈఓ. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త సీఈఓ ఎవరు అంటే అశోక్ కుమార్ ప్రధాన్. ఓకే, సో అశోక్ కుమార్ ప్రధాన్ వచ్చి మనకి కొత్త యునైటెడ్ బ్యాంక్ యొక్క సీఈఓ. రీసెంట్గా గవర్నమెంట్ అనేది మనకి 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క న్యూ ఎండి అండ్ సీఈఓస్ని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, సో టాపిక్ అనేది ఇంపార్టెంట్, చూడండి. ఇవన్నీ కూడా మనం పార్ట్ 3 మెయిన్ వీడియోలో డిస్కస్ చేసాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఓకే, నెక్స్ట్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 2018 విన్నర్స్. రీసెంట్గా ఇచ్చిన మనకి నేషనల్ అవార్డ్స్లో, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది ఎవరికి వచ్చింది? 2018 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు విజేతలు. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా ఇచ్చిన ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఎస్ మీరాబాయి చాను, విరాట్ కోహ్లీ. ఓకే, సో ఎస్ మీరాబాయి చాను వచ్చి వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీ, విరాట్ కోహ్లీ వచ్చి క్రికెట్. సో మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్, విరాట్ కోహ్లీ క్రికెట్, వీళ్ళిద్దరికీ కూడా 2018 సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్, శ్రీ భరత్ కుమార్ ఛెత్రి గాట్ ధ్యాన్చంద్ అవార్డ్ ఇన్ విచ్ కేటగిరీ 2018? సో రీసెంట్గా ఇచ్చిన నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా ధ్యాన్చంద్ అవార్డ్స్ అనేవి కూడా ఇచ్చారు. సో శ్రీ భరత్ కుమార్ ఛెత్రి గారికి ధ్యాన్చంద్ అవార్డు ఏ రంగంలో పొందారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్.
సో ఈ భరత్ కుమార్ చైత్రి గారికి ధ్యాన్ చంద్ అవార్డు అనేది హాకీ కేటగిరీలో రావడం జరిగింది. ఓకే, సో ధ్యాన్ చంద్ అవార్డు అనేది మనకి స్పోర్ట్స్లో లైఫ్ టైం కంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి, ఓకే లైఫ్ టైం కంట్రిబ్యూషన్ స్పోర్ట్స్ కోసం ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఈ ధ్యాన్ చంద్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో భరత్ కుమార్ చైత్రి గారికి మనకి హాకీ కేటగిరీలో ఈ అవార్డు అనేది ఇచ్చారు. ఓకే, సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది మనకి స్పోర్ట్స్లో అత్యున్నత పురస్కారం. మనకి కన్స్టిట్యూన్స్గా 4 సంవత్సరాలు ఎవరైతే స్పోర్ట్స్లో మనకి మంచి పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తారో వారికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది ఇస్తారు. అలాగే నేషనల్ అవార్డ్స్లో భాగంగా ఈ ధ్యాన్ చంద్ అవార్డుని లైఫ్ టైం కంట్రిబ్యూషన్ ఎవరైతే చేస్తారో స్పోర్ట్స్ కోసం వాళ్ళకి ధ్యాన్ చంద్ అవార్డుని, అలాగే ద్రోణాచార్య అవార్డు అంటే స్పోర్ట్స్లో మనకి గురువులు ఉంటారు కదా, అంటే సపోజ్ మెడల్ విన్ అవ్వడానికి కారణమైన గురువులు, అంటే ఒక పర్సన్ మనకి గోల్డ్ మెడల్ విన్ అయ్యారంటే అతని గురువు ఎవరు, అతని కోచింగ్ ఇచ్చినా సరైన కోచింగ్ ఇచ్చిన గురువులు ఉంటారు కదా, సో స్పోర్ట్స్ కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ద్రోణాచార్య అవార్డు అనేది ఇస్తారు. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అవార్డ్స్ అనేవి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం, ఒకసారి ఆ వీడియోలో ఉంటాయి చూడండి. ఓకే, నెక్స్ట్ అర్జున అవార్డ్ విన్నర్ స్మృతి మాందన బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్. ఓకే, సో నేషనల్ అవార్డ్స్లో భాగంగానే మనకు అర్జున అవార్డ్స్ అనేవి కూడా ఇచ్చాడు 20 మంది దాకా, అందులో స్మృతి మాందన కూడా అవార్డు అనేది వచ్చింది. ఈమె ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? ఓకే, అర్జున అవార్డ్ విన్నర్ స్మృతి మాందన ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో స్మృతి మాందన వచ్చి మనకి క్రికెట్ కేటగిరీకి చెందిన పర్సన్. ఓకే, స్మృతి మాందన బిలాంగ్స్ టు క్రికెట్. నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ లాంచ్డ్ ఇన్ విచ్ కంట్రీ? ప్రపంచంలోనే తొలి హైడ్రోజన్ పవర్ ట్రైన్ అనేది ఏ దేశంలో ప్రారంభించబడింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో వరల్డ్స్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ అనేది మనకి ఎక్కడ లాంచ్ చేశారు అంటే జర్మనీ కంట్రీలో లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ డాగ్ పార్క్ హ్యాస్ కమ్ అప్ ఇన్ విచ్ సిటీ? భారతదేశం యొక్క మొట్టమొదటి డాగ్ పార్క్ అనేది ఏ నగరంలో ఉంది? డాగ్ పార్క్, ఓకే, ఎక్స్క్లూజివ్ డాగ్ పార్క్ అనేది మనకి ఎక్కడ లాంచ్ చేశారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఇండియాలో మొట్టమొదటిగా డాగ్స్ కోసం ఎక్స్క్లూజివ్ పార్క్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, తెలంగాణ హైదరాబాద్. నెక్స్ట్ స్మితా పాటిల్ అవార్డ్ విన్నర్. ఓకే, స్మితా పాటిల్ అవార్డు విజేత ఎవరు? ఓకే, రీసెంట్గా ఏ బాలీవుడ్ నటికి స్మితా పాటిల్ అవార్డు అనేది ఇచ్చారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఎవరికి అంటే అనుష్క శర్మ. ఓకే, స్మితా పాటిల్ అవార్డు విన్నర్ ఎవరు అంటే ఫేమస్ బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన అనుష్క శర్మ. నెక్స్ట్ అంబాసిడర్స్ ఫర్ స్కిల్ ఇండియా క్యాంపెయిన్. స్కిల్ ఇండియా అంబాసిడర్, ప్రచారకర్తలుగా ఎవరిని నియమించారు? ఓకే, ఇద్దరిని మనకి రీసెంట్గా స్కిల్ ఇండియా అంబాసిడర్గా అపాయింట్ చేశారు, ఆ ఇద్దరు ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో స్కిల్ ఇండియా అంబాసిడర్గా రీసెంట్గా వరుణ్ ధావన్ మరియు అనుష్క శర్మ. ఓకే, వరుణ్ ధావన్ మరియు అనుష్క శర్మని రీసెంట్గా మనకి స్కిల్ ఇండియా అంబాసిడర్, ప్రచారకర్తలుగా నియమించడం జరిగింది. నెక్స్ట్ హోస్ట్ సిటీ ఫర్ 2022 ఏషియా పారా గేమ్స్. 2022 ఏషియా పారా గేమ్స్ యొక్క హోస్ట్ సిటీ, ఆతిథ్య నగరం ఏది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏషియా పారా గేమ్స్ యొక్క హోస్ట్ 2022కి ఎవరు అంటే, సో చైనాలోని హాంగ్జై సిటీ. ఓకే, చైనాలోని హాంగ్జై సిటీ వచ్చి మనకి 2022లో జరిగే ఏషియా పారా గేమ్స్ యొక్క ఆతిథ్య నగరం, హోస్ట్ సిటీ. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, సుకన్య సమృద్ధి యోజన పథకానికి రీసెంట్గా మనకి సుకన్య సమృద్ధి యోజనకే కాదు మొత్తం పోస్టల్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో, సేవింగ్స్ కాకుండా మిగతా స్కీమ్స్ ఉంటాయి కదా మనకి కేవీపీ కానీ, ఇటువంటి స్కీమ్స్ అన్నిటికీ కూడా సీనియర్ సిటిజన్ స్కీమ్ కానీ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేవి మార్పు చేయడం జరిగింది. సో అందులో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క తాజా వడ్డీ రేట్ అనేది ఎంత? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సుకన్య సమృద్ధి యోజన యొక్క న్యూ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 8.5%. మొత్తం అన్ని పోస్టల్ స్కీమ్స్ కూడా మనకి 0.4% అనేది అంతకు ముందు ఉన్నదానికన్నా పెంచడం జరిగింది. అక్టోబర్ డిసెంబర్ క్వార్టర్కి గాను మొత్తం అన్నీ కూడా 0.4% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఓకే, సుకన్య సమృద్ధి ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 8.5%. నెక్స్ట్ కేవీపీ కిసాన్ వికాస్ పాత్ర అమౌంట్ విల్ బీ మెచ్యూర్ ఇన్ హౌ మెనీ మంత్స్? కిసాన్ వికాస్ పాత్ర పథకం కింద మనకి అమౌంట్ అనేది ఎన్ని సంవత్సరాలకి డబల్ అవుతుంది, రెట్టింపు అవుతుంది? కేవీపీ అమౌంట్ అనేది ఎన్ని నెలలకు రెట్టింపు అవుతుంది?
ఓకే లెట్స్ సీ ద ఆన్సర్. ఎన్ని నాళ్లకు అంటే 112 నెలల్లో మనకి కేవీపీ అమౌంట్, కిసాన్ వికాస్ పాత్ర అమౌంట్ అనేది డబల్ అవడం జరుగుతుంది. అంతకుముందు 118 ఉండేది, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది 0.4 పెరిగింది కాబట్టి ఇప్పుడు 112 నెలల్లోనే మనకి కేవీపీ అమౌంట్ అనేది రెట్టింపు అవడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్, ఈ సహజ్ పోర్టల్ ఈజ్ యూజ్డ్ ఫర్, ఈ సహజ్ పోర్టల్ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది? సో రీసెంట్గా లాంచ్ చేసిన ఈ సహజ్. ఓకే లెట్స్ సీ ద ఆన్సర్. సో ఈ సహజ్ పోర్టల్ అనేది మనకి సెక్యూరిటీ క్లియరెన్స్ టు బిజినెస్, బిజినెస్కి సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం ఈ సహజ్ పోర్టల్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఓకే నెక్స్ట్, సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ 2018 విన్నర్, ఓకే 2018 సంవత్సరానికి గాను రీసెంట్గా జరిగిన సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ని ఎవరు గెలుచుకున్నారు? ఓకే లెట్స్ సీ ద ఆన్సర్. సో సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ ఎవరు అంటే లూయిస్ హామిల్టన్. నెక్స్ట్, ఇస్రో హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ స్పేస్ టెక్నాలజీ ఇన్క్యుబేషన్ సెంటర్ ఇన్ విచ్ స్టేట్? ఇస్రో ఇటీవల మొట్టమొదటి స్పేస్ టెక్నాలజీ ఇన్క్యుబేషన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది, ఏ రాష్ట్రంలో? ఓకే లెట్స్ సీ ద ఆన్సర్. సో ఎక్కడ అంటే త్రిపుర స్టేట్లో. ఓకే సో త్రిపుర స్టేట్లో ఈ ఇన్క్యుబేషన్ సెంటర్ ఇస్రోకి సంబంధించింది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సెక్రటరీ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్, ఏఈసి? అటామిక్ ఎనర్జీ కమిషన్ కొత్త సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఓకే లెట్స్ సీ ద ఆన్సర్. సో న్యూ సెక్రటరీ ఫర్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎవరు అంటే కమలేష్ నీల్కాంత్ వ్యాస్. ఓకే కమలేష్ నీల్కాంత్ వ్యాస్ వచ్చి మనకి కొత్త సెక్రటరీ ఫర్ అటామిక్ ఎనర్జీ కమిషన్. నెక్స్ట్, నీరజ్ చోప్రా రీసెంట్ అర్జున అవార్డ్ విన్నర్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్? ఓకే ఇతనికి కూడా రీసెంట్గా అర్జున అవార్డు వచ్చింది. సో ఈ నీరజ్ చోప్రా అనే అతను ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు? ఓకే సో ఈ ఆన్సర్ అనేది మీరు కామెంట్ చేయండి కింద. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.